ఓకేనా? ఆల్రెడీగా ప్రజలందరికీ నా రిక్వెస్ట్, స్టే అట్ హోమ్, హ్యావ్ పీస్ఫుల్ టైం, హ్యాపీ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మిగతా చర్యలు మేము తీసుకుంటూ ఉన్నాము, ధైర్యంగా ఉండండి, ప్రికాషన్స్ మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఈవెన్ మద్యం దుకాణాలకు కూడా సంబంధించి ఒకవేళ ఏదైనా తీసుకుని ఉంటే ఒకటేసారి తీసుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకొని తాగండి వారానికి తగినంత, బట్ డోంట్ రోమ్ అరౌండ్ ఇన్ ద బిజినెస్ యాజ్ యూజువల్ లాగా తిరగొద్దన్నది నా యొక్క విజ్ఞప్తి. ఈవెన్ మద్యం దుకాణాలకు కూడా సంబంధించి ఒకవేళ ఏదైనా తీసుకుని ఉంటే ఒకటేసారి తీసుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకొని తాగండి వారానికి తగినంత, బట్ డోంట్ రోమ్ అరౌండ్ ఇన్ ద బిజినెస్ యాజ్ యూజువల్ లాగా తిరగొద్దన్నది నా యొక్క విజ్ఞప్తి. హూ ఎవర్ ఈస్ కమింగ్, అక్కడ మన చెక్ పోస్టులు ఉన్నాయి, చెక్ పోస్టుల దగ్గర వీఆర్ పుట్టింగ్ థర్మల్ గన్స్, అంటే టెంపరేచర్ చెక్ చేసేటటువంటి మెషిన్ పెట్టేసి ఒకవేళ ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే ఫర్దర్గా వారిని గైడ్ చేస్తాము. సో అది ఇప్పుడు పెడుతున్నాము. ఎక్కడైతే మన జిల్లాకు రావడానికి ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో, అంటే వేరే స్టేట్ నుండి, ఆ ఎంట్రీ పాయింట్స్ ప్రతి చోట కూడా చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులలో ఇప్పుడు థర్మల్ గన్స్ పెట్టేసి వెరిఫికేషన్ అనేది చేయిస్తున్నాము. నిన్న కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని చెప్పడం జరిగింది. టెంపుల్స్ ఎక్కడైతే ఎక్కువ, ఇప్పుడు టైం దొరికింది కదా, హాలిడేస్ వచ్చాయి, పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు టికెట్లు కూడా ఈజీగా దొరుకుతున్నాయి అని చెప్పేసి, వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి కొందరు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ గుడ్. సో కావాలంటే తర్వాత వెళ్ళొచ్చు, ఇది స్టెబిలైజ్ అయిన తర్వాత, తగ్గిపోయిన తర్వాత. ఈవెన్ మద్యం దుకాణాలకు కూడా సంబంధించి ఒకవేళ ఏదైనా తీసుకుని ఉంటే ఒకటేసారి తీసుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకొని తాగండి వారానికి తగినంత, బట్ డోంట్ రోమ్ అరౌండ్ ఇన్ ద బిజినెస్ యాజ్ యూజువల్ లాగా తిరగొద్దన్నది నా యొక్క విజ్ఞప్తి. పబ్లిక్ లైఫ్ విల్ గో ఆన్ యాజ్ ఇట్ ఈస్, బట్ దేర్ హ్యాస్ టు బి సమ్ ప్రికాషన్స్. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, ఇంకా అది లేకపోతే గడవదు అనుకుంటే మాత్రమే బయటికి రావాలి. అదర్వైజ్ బయటికి రాకుండా ప్రశాంతంగా ఇళ్ళలో ఉండడం మంచిది. సో నథింగ్, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ చేశారు, మాల్స్, సినిమా థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి క్లోజ్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ నుండి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మనం కూడా ఎన్ఫోర్స్ చేస్తూ ఉన్నాము. ప్రొవిజన్ స్టోర్స్ ఇటువంటివి క్లోజ్ చేయట్లేదు, దే విల్ బీ దేర్, బట్ దేర్ ఆర్ సర్టెన్ గైడ్ లైన్స్ టు బి ఫాలోడ్. ఈవెన్ మద్యం దుకాణాలకు కూడా సంబంధించి ఒకవేళ ఏదైనా తీసుకుని ఉంటే ఒకటేసారి తీసుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకొని తాగండి వారానికి తగినంత, బట్ డోంట్ రోమ్ అరౌండ్ ఇన్ ద బిజినెస్ యాజ్ యూజువల్ లాగా తిరగొద్దన్నది నా యొక్క విజ్ఞప్తి. కూడా చేసుకో, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మన డిఆర్డిఏ ద్వారా ఈ శానిటైజర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయిస్తున్నాం మనం, అంటే ఈ లిక్విడ్ని. సో డిఆర్డిఏ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా చేయిస్తూ ఉన్నాము. సో ఇది లేకపోయినా, అంటే ఇది పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ మాస్క్ని కూడా చాలా కేర్ఫుల్గా వాడాలి. హౌ టు యూజ్ ఏ మాస్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ పెట్టేసుకొని 6 గంటల కంటే ఎక్కువ వాడకూడదు, ఒకటి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, దట్ బికమ్స్ ఏ సోర్స్ ఫర్ స్ప్రెడ్డింగ్. సో ఇలాగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, మాస్క్ని ఎలా వాడాలి, ప్రతి ఒక్కరూ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైతే ఈ కాఫ్ లేదంటే స్నీజింగ్ లాంటిది వస్తుందో అటువంటి వారు యూజ్ చేసుకొని దాన్ని డిస్పోజ్ చేసే మెకానిజం కూడా మనం పాంప్లెట్స్ ద్వారా పెట్టడం జరిగింది. సో ఇది టెన్షన్ పడిపోయి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే ఏమీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, శుభ్రంగా ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ. యా, అది అయితే చూస్తున్నాము, అంటే ఆ లైన్స్లో ఇఫ్ ద సిచ్యువేషన్ వారెంట్స్ దట్ కైండ్ ఆఫ్ మెజర్స్ విల్ బీ టేకింగ్ దట్. మనకు కావాల్సినటువంటి, ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కేసెస్ వస్తే వారిని ఎలా ట్యాకిల్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రోటోకాల్, సో దానికి సంబంధించినటువంటి డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, ఏఎన్ఎంస్ వారిని అంతా ఐడెంటిఫై చేయడం జరిగింది.
వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారికి కావాల్సినటువంటి పర్సనల్ ప్రొటెక్షన్ మాస్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అదంతా మన దగ్గర రెడీ చేసుకొని పెట్టడం జరిగింది. ఏ హాస్పిటల్స్లో పెట్టుకోవాలి అనేది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మనం రెడీ చేస్తూ ఉన్నాము. సో అక్కడ పనిచేసేటటువంటి ఆయాస్ కానీ లేదంటే స్వీపర్స్ కానీ వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ ఎక్విప్మెంట్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది రెడీ చేసి పెట్టి ఉంచాము. అలాగే అది ఎక్కడైతే డిస్పోజ్ చేస్తామో, ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ డిస్పోజ్ చేస్తామో అక్కడ కూడా ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి కావాల్సినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాము. సో హోప్ఫుల్లీ సిచ్యువేషన్ అంతవరకు రాకుండా కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ హోమ్ ఐసోలేషన్. సో అందుకే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అన్నీ వదిలేసి ఇంట్లో ప్రశాంతంగా కూర్చోండి. రేపు, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు కాల్ ఇచ్చినట్లుగా, రేపు ఇళ్లలోనే ఉండేసి జనతా కర్ఫ్యూని మనం వాలంటీర్గా సక్సెస్ఫుల్ చేస్తే ఈ స్ప్రెడ్ ఆఫ్ కరోనా వైరస్ని లార్జ్లీ ప్రివెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ. ఈ 509లో కూడా అందరినీ కూడా మనం కాంటాక్ట్ చేసి ట్రేస్ చేస్తున్నాము. అందులో దాదాపుగా 90% మందిని మనం ట్రేస్ చేయగలిగాము. అంటే వాళ్ళ ఫోన్ నంబర్స్ ద్వారా కాంటాక్ట్ చేసేసి వారందరికీ కూడా స్టే అట్ హోమ్ అని చెప్పేసి నోటీస్ కూడా ఇచ్చాము. అంటే స్టే అట్ హోమ్ నోటీస్ అని చెప్పేసి ఇచ్చేసాము, స్టే హోమ్ నోటీస్. సో వాళ్ళ రెస్పెక్టివ్ ఇండ్లలోనే ఉండాలి. దే ఆర్ ఆల్సో కంప్లై, అందులో దెర్ ఈస్ నోబడీ హూ ఈస్ లేదు నేను ఉండను అని చెప్పేసి. ఒకవేళ ఉండకుండా బయటకు వస్తే మనం చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా ఆ నోటీస్లోనే ఏ దేని ప్రకారం ఐపీసీ ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా మనం అది ఉందా, కాపీ ఉందా, సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా మనం అందులో నోటీస్లోనే పొందుపరిచాము. బట్ అటువంటి పరిస్థితి అయితే రాలేదు, దే ఆర్ కంప్లైన్. సో ఒకవేళ ఇన్ కేసు అదే అవేర్ సిటిజన్స్గా ఎవరైనా ఫారిన్ కంట్రీస్ నుండి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు వాలంటరీగా డిస్క్లోజ్ చేయడం, అంటే ఫలానా కంట్రీ నుండి వచ్చాను, ఐఎమ్ స్టేయింగ్ అట్ హోమ్ అని చెప్పేసి వారు డిక్లేర్ చేస్తే మంచిది. ఒకవేళ వారు డిక్లేర్ చేయకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పినా కూడా, సో వారికి మాట్లాడి ఇమీడియట్గా హోమ్ ఐసోలేషన్లో ఉండేటట్టు స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాము. సో ఎక్కడైతే ఈ ప్లేసెస్ అంటే ఇటువంటి ప్లేసెస్ ఉన్నాయో, మనకి హిందూపురం కావచ్చు, లైక్ ది స్కియా ఫ్యాక్టరీ కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, లేదంటే ఆర్డీటీ కావచ్చు, లేదంటే అదర్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో బెంగళూరు నుండి వచ్చేటప్పుడు కావచ్చు, సో ఆల్ దీస్ ఎంట్రీ పాయింట్స్ అండ్ లొకేషన్స్లో వాళ్ళందరితో కూడా టచ్లో ఉన్నాము. అందరితో కూడా మాట్లాడి వారికి స్టే ఐసోలేషన్ కోసం అని చెప్పేసి గైడ్ చేస్తూ ఉన్నాము. అందరు కూడా ఫాలో చేస్తున్నారు, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అలాగే ఇంటింటి సర్వైలెన్స్ కూడా, ఇంటింటి సర్వే కూడా చేసేసి ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో అటువంటి చర్యలు కూడా, అంటే ఇంటింటి సర్వే కూడా దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి 1,200,000 కుటుంబాలకు గాను, 1,141,000 కుటుంబాలకు గాను 1,109,000 కుటుంబాలని మనం సర్వే చేయడం జరిగింది. సో అలాగే ఐఏసీ యాక్టివిటీసు ప్లస్ గ్రామ సచివాలయాల వరకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా చూసుకోవడము, సో ఇదంతా కూడా చేయడం జరిగింది. సో ఇదంతా సెకండరీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ప్రజలు అన్ని పనులను పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఇళ్లలో కూర్చోండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ త్రూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఏది ఇలాగ ఎక్కువ టచ్ చేసేటటువంటి స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువసార్లు క్లీన్ చేసే విధంగా కూడా ఈ షాప్స్కి, మిగతా ప్రొవిజన్ స్టోర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చి పోయేటటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా హ్యాండ్ శానిటైజర్స్ పెట్టడము, లేదంటే అట్లీస్ట్ లిక్విడ్ సోపు, నాట్ సబ్బు బిల్ల కాదు, సబ్బు బిల్ల కూడా దట్ ఈజ్ ఆల్సో వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి అది కూడా, అంటే దట్ బికమ్స్ ఏ గ్రౌండ్ ఫర్ బ్రీడింగ్ లాగా. సో లిక్విడ్ సోపు ప్లస్ వాటరు పెట్టుకునేలాగా కూడా ఇన్స్ట్రక్షన్స్, అన్ని ఆర్డర్స్ కూడా మున్సిపల్ కమిషనర్స్ ద్వారా, టౌన్లలో అయితే మున్సిపాలిటీస్లో అయితే మున్సిపల్ కమిషనర్స్, అలాగే అనంతపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా, అలాగే గ్రామాలలో అయితే పంచాయత్ సెక్రటరీల ద్వారా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇన్ రైటింగ్లో అందరికీ ఇవ్వడం జరిగింది.
అలాగే ఆ షాపులలో పనిచేసేటటువంటి బాయ్స్ ఎవరైతే ఉంటారో, బట్టల దుకాణంలో కానీ లేదంటే మిగతా దుకాణాలలో కానీ ఎవరైతే ఉంటారో, వారు కూడా ఫీవర్ లాంటివి లేదంటే కాఫ్ లాంటివి ఉంటే వారికి కూడా ఆఫీస్కి అంటే ఆ షాప్కి రాకుండా వాళ్ళకి లీవ్ ఇచ్చేసి కొన్ని రోజులు ఉంచడము. అలాగే ఆ డోర్సు లేదంటే ఆ టచ్ చేయబడేటటువంటి స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువసార్లు క్లీన్ చేయడము, అండ్ పర్సనల్ హైజీన్కి సంబంధించినటువంటి అలాగే ఈ కరోనా స్ప్రెడ్ని ప్రివెంట్ చేయడానికి కావలసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆ షాప్ల ముందు ఆ ప్రింట్ తీసుకొని డిస్ప్లే చేసేలాగా చేయడము. ఇవన్నీ కూడా ఇన్ రైటింగ్లో మనం అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలని చెప్పేసి, ఏదో ఆర్డర్ ఉంది కాబట్టి ఫాలో చేయాలన్న ఇదిగా చెప్పట్లేదు నేను, ఖచ్చితంగా ఫాలో చేస్తే మనందరికీ కూడా మంచిది. అలాగే ఇవన్నీ వెరిఫై చేయడానికి ర్యాండమ్ టీమ్స్ని కూడా కార్పొరేషన్లో అలాగే పంచాయతీలలో కూడా ర్యాండమ్ వెరిఫికేషన్ కోసం మనం టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము, సో దట్ ఇంప్లిమెంటేషన్ ఆర్ మానిటరింగ్ అన్నది ఎఫెక్టివ్గా ఉండేలాగా. దీంట్లో అలాగే టెంపుల్స్ లేదంటే ఉత్సవాలు, ఉరుసు, జాతర ఇట్లాంటివి ఎక్కడెక్కడే ఉన్నాయో, ఉండేటటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఆ ఫ్లో అన్నది రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ని కూడా టెంపరీగా ఈ 31వ తారీఖు వరకు యాక్టివిటీస్, కైంకర్యాలు తప్ప మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా బంద్ చేయమని చెప్పేసి, అంటే లోపల గర్భగుడిలో ఉండి స్వామివారికి ఏదైతే చేస్తారో లేదంటే అమ్మవారికి ఏదైతే చేస్తారో అవి తప్ప మిగతా యాక్టివిటీస్, భక్తులు రావడం లాంటిది కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్స్, హాస్టల్స్, అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ నుండి డైరెక్ట్గా అన్ని 31 వరకు క్లోజ్ చేసి ఉన్నారు. అలాగే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కేసెస్ వస్తే వాటిని ట్యాకిల్ చేయడానికి మన సూపర్ స్పెషాలిటీ బ్లాక్ని, హాస్పిటల్ని మనం రెడీ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించింది కూడా అన్ని ఇంజనీరింగ్ వింగ్స్ని కూడా అక్కడ పెట్టేసి నెక్స్ట్ 2 డేస్లో దాన్ని 100% రెడీ చేయడానికి, ఏదైతే అక్కడ ఫాల్ సీలింగ్ కావచ్చు, ఫ్లోరింగ్ ఇది కావచ్చు, అలాగే సూపర్ దట్ ICU బ్లాక్ని రెడీ చేయడం కావచ్చు, దాదాపుగా 40 సింగిల్ రూమ్స్ ఉన్నాయన్నమాట, వాటన్నిటిని కూడా రెడీ చేయడము, వార్డుని రెడీ చేయడము, ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ చేస్తున్నాము. నెక్స్ట్ 2 డేస్లో దట్ బ్లాక్ ఆల్సో విల్ బి రెడీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. అన్నిటికంటే, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, హోమ్ ఐసోలేషన్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ టు కంటైన్ దీస్. సో మనం ఎంతో అనంతపురం చాలా పోరాటాలు చేసినటువంటి ప్రదేశం, అంటే ఉద్యమాలు చేసి ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్లేసు. ఇప్పుడు మనం అడుగుతున్నది చిన్న పని, మీ ఇంట్లో మీరు కూర్చోండి, మీ ఇంట్లో మీరు కూర్చోండి, టీవీ చూడండి, లేదంటే పేపర్ చదవండి, లేదంటే మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోండి, ప్రశాంతంగా కొన్ని రోజులు కూర్చోండి, మిగతా పనులన్నీ కూడా స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ స్టే అట్ హోమ్, స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ స్టే అట్ హోమ్. దిస్ విల్ బి ద లాస్ట్ మీడియా కాన్ఫరెన్స్ ఆల్సో. ఐ విల్ నాట్ ఆల్సో బీ డూయింగ్ ఎనీ మీడియా కాన్ఫరెన్సెస్ హెన్స్ ఫోర్త్, అండ్ ఈవెన్ మీటింగ్స్ ఆల్సో వీఆర్ రెస్ట్రిక్టెడ్ టు ద బేర్ మినిమం, ఎక్సెప్ట్ కరోనా ఎమర్జెన్సీకి తప్ప మిగతా మీటింగ్స్ ఏది కూడా మనం పెట్టడం కూడా లేదు. అది కూడా ఓన్లీ అవసరమైన మేరకు మాత్రమే పిలుస్తున్నాము, అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే చెప్తున్నాము. ఎస్. సో ఐ రిక్వెస్ట్ అందరి పబ్లిక్ని కూడా, మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లెట్ అస్ బిజినెస్ యాజ్ యూజువల్ మోడ్లో ఉండకూడదు. మన తాతలు ముత్తాతలు చాలా ఉద్యమాలు చేశారు, చాలా చేశారు, వాళ్ళు ఆ టైంకి అవసరమైన విధంగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మన టైం వచ్చింది, మన టైంలో మనం రెస్పాండ్ చేయాల్సింది ఏంటి? మనమేమి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పని ఏంటి? ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని, యా సో మీ ఇష్టం టీవీ చూసుకోండి, లేదంటే మంచి సినిమాలు ఇన్ని రోజుల నుండి ఏదో పెండింగ్ పెట్టుకున్నవి మీకు ఇన్ని రోజులు దొరకనటువంటి టైం ఇప్పుడు దొరికింది, స్టే అట్ హోమ్. దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ టు కంటైన్ ద స్ప్రెడ్.
ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణలో సౌత్ కొరియాకి ఇటలీకి రెండు ఒకే లెవెల్లో ఒకే సిచ్యువేషన్లో ఉన్నాయి ఒకనొక టైంలో. సౌత్ కొరియాలో ఇప్పుడు డెత్స్ కంట్రోల్ అయిపోయాయి, స్ప్రెడ్ కంట్రోల్ అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక స్టెబిలైజేషన్ స్టేజ్కి వచ్చేసింది. ఇటలీలో ఇప్పుడు ఏం చేయాలో పాలు పొనేటువంటి పరిస్థితి. మీరు కొన్ని కొన్ని వీడియోలు వాట్సాప్లో చూస్తూ ఉంటారు, కొందరిని పోలీసులు స్ట్రీట్స్ మీద పట్టుకొని తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బెస్ట్ స్ట్రాటజీ ఈజ్ హోమ్ ఐసోలేషన్, ఎవరి స్టే అట్ హోమ్. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ స్టే అట్ హోమ్, హ్యావ్ ప్రాపర్ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పేరెంట్స్. ప్రశాంతంగా ఈ కొన్ని వారం రోజులు ప్రపంచాన్ని మర్చిపోయి ఇంట్లో ఉండండి, దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఇంకా అది కాకుండా ఆ స్టేజ్ దాటితే కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ మనం చేయాల్సినటువంటి ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటున్నాము. ఒకవేళ ఎమర్జెన్సీ కేసులు ఏదైనా బయటికి రావాలంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇట్లా ఈవెన్ ఒక మనిషికి ఇంకొక మనిషికి ఒక మీటర్ డిస్టెన్స్ పెట్టుకొని కొంచెం నిదానంగా అయినా పర్వాలేదు, టైం పట్టినా పర్వాలేదు, బట్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ మనం బయట బస్సులో కూర్చున్నప్పుడు కానీ లేదంటే లిఫ్ట్లో వెళ్ళినప్పుడు కానీ, సో అప్రాప్రియేట్గా అటు సైడ్ మీరు ఆల్రెడీ వీడియోస్ చూసి ఉంటారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా. అంటే ఎవరికి ఇప్పుడు వైరస్ సోకి ఉంది, సింప్టమ్స్ ఉండదు. సో అది సింప్టమ్స్ అనేది మనకు తెలియడానికి ఒక 14 రోజులు పడుతుంది. ఈలోపు సింప్టమ్స్ ఉన్న వ్యక్తి తనకు తెలియకుండానే చాలామందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది, మనం కూడా చాలామందికి తెలియకుండానే మనకు తెలియనటువంటి వ్యక్తులకు కూడా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. సో అందరికీ, ప్రజలందరికీ మరొక్కసారి రిక్వెస్ట్, ప్రశాంతంగా ఇళ్లలో కూర్చోండి. ప్రజలకు, వివిధ వర్గాల వారికి, షాప్స్, ప్రొవిజన్ స్టోర్సు, సినిమా థియేటర్స్, అలాగే అన్ని రకాలైనటువంటి ప్రజలందరికీ కూడా, గ్రూప్లకి మీడియా ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసము ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కరోనా వైరస్ అన్నది డిసెంబర్ 31 తారీఖున చైనాలోని హూబే ప్రొవిన్స్లో వుహాన్ అన్న పట్టణంలో ఫస్ట్ కేసు డిటెక్ట్ అయ్యింది. ఈరోజుకి దాదాపుగా 110 రోజులు అవుతుంది, 90 రోజులు, 80 రోజులు అవుతుంది. జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చిలో 21 రోజు, 80 రోజుల పైచిలుకు కాలంలోనే ఈ వైరస్ అన్నది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతూ దాదాపుగా 66 కంట్రీలలో ఇప్పుడు దీని యొక్క ప్రభావం విపరీతంగా ఉంది. అలాగే మన దేశంలో కూడా ఫస్ట్ కేసు జనవరి 31 తారీఖున, అంటే చైనాలో ప్రారంభమైన కరెక్ట్గా 4 రోజులకి కేరళలో ఫస్ట్ కేసు అన్నది రిపోర్ట్ అయ్యింది. 1వ కేసు నుండి 50వ కేసు వరకు రావడానికి దాదాపుగా 10 రోజులు టైం పట్టింది. 50 నుండి నిన్నటితో అది 200 దాటింది. కేవలం 50వ కేసు నుండి 200 దాటడానికి 2 రోజుల టైంలోనే దాటింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే చైనా, సౌత్ కొరియా, అలాగే ఇటలీ, దాదాపుగా 2 దేశాలలో కూడా నంబర్ ఆఫ్ కేసెస్ ఒకే విధంగా ఉన్నప్పటికీ కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు సౌత్ కొరియాలో అది దాదాపుగా ఒక స్టెబిలైజేషన్ స్థాయికి వచ్చింది. అలాగే ఇటలీలో ఇప్పుడు ఏం చేయాలో పాలు పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అండ్ నెంబర్ ఆఫ్ డెత్ కేసెస్ కూడా ఇప్పుడు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్ కేసెస్ చైనాలో కాదు, చైనాను కూడా దాటిపోయి ఇటలీలో ఎక్కువైపోయాయి. అంటే కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకోకపోతే ఏ కంట్రీకైనా లేదంటే ఎవరికైనా ఇటువంటి ప్రమాదం ఉంది. నేను ఈరోజు ఇంత అర్జెంటుగా మీడియా మిత్రులందరినీ పిలవడానికి కారణం ఏంటంటే మనం బిజినెస్ యాజ్ యూజువల్ యాటిట్యూడ్ అన్నది ఖచ్చితంగా వదులుకోవాలి.
ఎందుకంటే ఈరోజు బయట చూస్తూ ఉన్నాను చాలామంది కమ్యూనిటీస్ తిరుగుతూ ఉన్నారు, అలాగే ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ సమూహాలు ఇంకా కనపడుతూ ఉన్నాయి. అంటే దానికి ఇవ్వాల్సినటువంటి సీరియస్నెస్ కానీ కాషియస్నెస్ కానీ కనపడడం లేదు. సో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు, ఇవ్వకూడదు కూడా. అందుకే ఈరోజు గవర్నమెంటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని క్లోజ్ చేయడం జరిగింది. 31వ తారీఖు వరకు సినిమా థియేటర్స్ని, లేదంటే మాల్స్ని, స్విమ్మింగ్ పూల్స్ని, లేదంటే ఇంకా జిమ్స్ లాంటి వాటిని ఎక్కడైతే ఈ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందో అటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా ఆల్రెడీ 31వ తారీఖు వరకు మన ప్రభుత్వం క్లోజ్ చేసి ఉంది. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానివ్వండి, ఇటువంటి కూడా రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. మన దగ్గర కూడా జిల్లా స్థాయిలో కొన్ని కమిటీలను వేయడం జరిగింది. ఒక 5 రకాలైనటువంటి ఇంపార్టెంట్ కమిటీస్ వేసి ఆ కమిటీస్ ద్వారా ఈ యొక్క దీన్ని కంట్రోల్ చేయడానికి, స్ప్రెడ్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కమిటీ, ఇది డైరెక్ట్గా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, అంటే నా ఆధ్వర్యంలోనే దాదాపుగా ఒక 32 మంది మెంబర్స్తోని వేయడం జరిగింది. దాదాపుగా అందరు జిల్లా అధికారులు కూడా ఎస్పీ నుండి మొదలుకొని జాయింట్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ 2, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు, జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇలాగ దాదాపుగా ఒక 32 జిల్లా అధికారులందరూ కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీలో మెంబర్స్గా పెట్టడం జరిగింది. ఇందులో కొన్ని టీములను వేయడం జరిగింది. ఈ కమిటీ కింద ఒక 4 రకాలైనటువంటి టీమ్స్ని వేయడం జరిగింది. డాక్టర్ ఇలాగ ఎక్కువ టచ్ చేసేటటువంటి స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువసార్లు క్లీన్ చేసే విధంగా కూడా ఈ షాప్స్కి, మిగతా ప్రొవిజన్ స్టోర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చి పోయేటటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా హ్యాండ్ శానిటైజర్స్ పెట్టడము, లేదంటే అట్లీస్ట్ లిక్విడ్ సోపు, నాట్ సబ్బు బిల్ల కాదు, సబ్బు బిల్ల కూడా దట్ ఈజ్ ఆల్సో వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి అది కూడా, అంటే దట్ బికమ్స్ ఏ గ్రౌండ్ ఫర్ బ్రీడింగ్ లాగా. సో లిక్విడ్ సోపు ప్లస్ వాటరు పెట్టుకునేలాగా కూడా ఇన్స్ట్రక్షన్స్, అన్ని ఆర్డర్స్ కూడా మున్సిపల్ కమిషనర్స్ ద్వారా, టౌన్లలో అయితే మున్సిపాలిటీస్లో అయితే మున్సిపల్ కమిషనర్సు, అలాగే అనంతపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా, అలాగే గ్రామాలలో అయితే పంచాయత్ సెక్రటరీల ద్వారా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇన్ రైటింగ్లో అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ షాప్లలో పనిచేసేటటువంటి బాయ్స్ ఎవరైతే ఉంటారో, బట్టల దుకాణంలో కానీ లేదంటే మిగతా దుకాణాలలో కానీ ఎవరైతే ఉంటారో వారు కూడా ఫీవర్ లాంటివి లేదంటే కాఫ్ లాంటివి ఉంటే వారికి కూడా ఆఫీస్కి, అంటే ఆ షాప్కి రాకుండా వాళ్ళకి లీవ్ ఇచ్చేసి కొన్ని రోజులు ఉంచడము. అలాగే ఆ డోర్సు లేదంటే టచ్ చేయబడేటటువంటి స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువసార్లు క్లీన్ చేయడము, అండ్ పర్సనల్ హైజీన్కి సంబంధించినటువంటి, అలాగే ఈ కరోనా స్ప్రెడ్ని ప్రివెంట్ చేయడానికి కావలసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆ షాప్ల ముందు ప్రింట్ తీసుకొని డిస్ప్లే చేసేలాగా చేయడము, ఇవన్నీ కూడా ఇన్ రైటింగ్లో మనం అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలని చెప్పేసి, ఏదో ఆర్డర్ ఉంది కాబట్టి ఫాలో చేయాలన్న ఇదిగా చెప్పట్లేదు నేను, ఖచ్చితంగా ఫాలో చేస్తే మనందరికీ కూడా మంచిది.